యోహాన్సు వార్త 15వ అధ్యాయం 16వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరిచి చూసి చూడండి. బైబిల్ కొనుక్కోవాలండి. బైబిల్ లేని వాళ్ళందరూ మీరు మేము కొనుక్కోలేకపోతున్నామంటే నాకు చెప్పండి, నేను కొనిపిస్తాను మీకు. మీరు బంగారం ఆభరణాలు ధరించుకొని వస్తున్నారు, బైబిల్ కొనుక్కోరా? ఇలాంటి వాళ్ళు ఏమాత్రం బైబిల్ మీకు లక్ష రూపాయలు పెట్టి చేస్తున్న బంగారపు ఆభరణాలు కంటే బైబిల్ ఎక్కువ వద్దా అండి. భక్త సింగ్ గారు అనే ఒక ఆయన బైబిల్ పల్లవి పాడిస్తాడు. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అందరూ సొంత బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ పైకెత్తి ఈ పల్లవి పాడండి అంటే సొంత బైబిల్, పూర్తి బైబిల్ ఉన్న వాళ్ళే. కొత్త నిబంధన ఉన్న వాళ్ళు పైకెత్తకూడదు. పాత నిబంధన కొత్త నిబంధన కలిసి ఉన్న బైబిలే పైకెత్తి పాడాలి అన్నారు. ఎవరికన్నా బైబిల్ లేకపోతే మీరు సిగ్గుపడండి అంటారు. 176 సార్లు సిగ్గుపడండి అంటారు. ఎందుకంటే 119వ కీర్తన చూడండి. కీర్తన గ్రంథము 119వ కీర్తనలో ఆ కీర్తన అంతా బైబిల్ గురించే, బైబిల్ వాక్యం యొక్క గొప్పతనం గురించే ఉంటుంది అన్నమాట. అందులో 176 వచనాలు ఉన్నాయి. బైబిల్ యొక్క విశిష్టత, దేవుని యొక్క వాక్యం యొక్క విశిష్టతను చెప్పే మాటలు 176 వచనాల్లో ఉన్నాయి. 176 మేళ్ళు ఉన్నాయన్నమాట బైబిల్ కలిగి ఉండడం, బైబిల్ చదవడం, బైబిల్ని పాటించడం ద్వారా. మరి అలాంటప్పుడు అలాంటి బైబిల్ మీరు లేకపోతే ఎలాగా? మీకు వాచి ఉంది, ఉంగరం ఉంది, దండు ఉంది, బ్రాస్లెట్ ఉంది, బైబిల్ మాత్రం లేదు. బైబిల్ కొనుక్కోవాలి, లేకపోతే నేను గిఫ్ట్గా ఇస్తాను పోనీ మీకు. నాకు లేదండి బైబిల్, వచ్చే వారానికి నేను కొనుక్కుంటాను అని చెప్తే సరిపోయింది. లేదంటే కనుక నేను గిఫ్ట్గా కొని ఇచ్చేస్తాను మీకు. కొంతమందికి ఏంటంటే అంటే బైబిల్ అంత శ్రేష్టమైనదిగా వాళ్ళు భావించలేదు. 119వ కీర్తనలోనే ఒక మాట ఉంది చూడండి. 119వ కీర్తనలో అక్కడ అంటున్నాడు భక్తుడు 72వ వచనంలో, వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అంటున్నాడు. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు అంత శ్రేష్టమైనదండి. ఇది బైబిల్ కొంతమందికి ఉండదు. కొంతమందికి ఉన్నా బైబిల్ ఎట్లా ఉంటుందంటే కొత్త బైబిల్ అట్టే ఉంటుంది. కొన్న రోజు ఎట్లా ఉందో అట్లా ఉంటుంది. అంటే అసలు తెలిసి చూడనే లేదు ఆ బైబిల్. రోజు చదవదు అట్లమాట బైబిల్. రోజు అన్నం తింటున్నప్పుడు రోజు బైబిల్ ఎందుకు చదవకూడదు? ప్రభు ఏం చెప్పాడు? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించాడు. కాబట్టి మన భౌతిక శరీరానికి మనం తినే టిఫిను, మధ్యాహ్న భోజనం, సాయంకాలం భోజనము, టిఫిను, ఇవన్నీ మనకి ఎలాగో శరీరాన్ని పోషించడానికి. అలాగే మన ఆత్మ ఉందిగా, మన ఆత్మ ఉంది. మరి ఈ ఆత్మకి ఆహారం ఎవరు? దేవుని వాక్యమే కాదు. ఈ వాక్యం ద్వారానే మనం ఆదరణ పొందుతాం. ఈ వాక్యం ద్వారానే ధైర్యం కలుగుతుంది. ఈ వాక్యం ద్వారానే మన దిగులు విచారాలన్నీ కొట్టుకుపోతాయి. మన భవిష్యత్తుని గురించి నా ఏమి ఆందోళనలు కలవరని ఉండవు. కాబట్టి ఈ వాక్యాన్ని నమ్మి ఎందరో తమ జీవితాలు మార్చుకొని దేవుడి కొరకు సాక్షులుగా జీవించారు. ఇట్లాంటి బైబిల్ మీకు లేకపోవడం ఏంటి? ఉన్నా దాన్ని చదవకపోవడం ఏంటి? చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి మీరు బైబిల్ చదవాలని మిమ్మల్ని మరీ మరీ నేను కోరుతున్నాను. కాబట్టి బైబిల్ కొనాలి, చదవాలి. యోహాన్ సువార్త 15వ అధ్యాయము 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి. ఈరోజు అంతకుముందు దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన ఆజ్ఞలు అంటే ఏమేమి, ఏమిటి ఆయన ఆజ్ఞలు అనే దాని గురించి చెప్తాం. దేవునికి స్నేహితుడు అవ్వాలంటే మనం ఏం చేయాలి? అబ్రహాం దేవుడు స్నేహితుడు. తర్వాత బైబిల్లో చాలామంది స్నేహితులు దేవుని స్నేహితులుగా చెప్పబడ్డారు.
మరి అలాంటప్పుడు కొత్త నిబంధనలో దేవుడు మనల్ని స్నేహితులని పిలుస్తున్నాడు. మన 1 కొరింథీ 1:9లో ఏముందంటే, మన ప్రభు అయిన యేసు క్రీస్తును తన ప్రియ కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఇదే చూడండి, ఇక్కడ ఒక మాట మనం చూసాం కదా పోయిన వారం 13వ వచనం, యోహాను సువార్త 15:13లో ఏముందంటే, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. నేను నీకు ఆజ్ఞాపించి వాటి అన్నింటిని చేసిన మీరు నా స్నేహితులై ఉంది. 15వ వచనంలో కూడా, దాసుడు తన యజమానుడు చేయు దాన్ని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. దేవుడు ఈ లోకంలో ఉండే మానవులందరినీ లేక ఆయన వెంబడించే వాళ్ళందరినీ కూడా ఆయన స్నేహితులు అని పిలుస్తారు. పిలవడానికి ఇష్టపడుతున్నారు, స్నేహితులు అని పిలవడానికి ఇష్టపడతారు. సరే, ఇప్పుడు మనం ఆ పాయింట్ అయిపోయింది, పోయిన వారం అయిపోయింది. ఇప్పుడు 16వ వచనం, మీరు వెళ్ళి ఫలించుటకును మీ 16వ వచనం 2వ భాగం, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది. దేవుడు మనలను ఏర్పరచుకున్నాడట, ఏర్పరచుకోడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని? ఈరోజు నేను చెప్పాను కదా, మొదటి వర్తమానంలో ఎవరైతే దేవుడి యందు రక్షణార్థమైన విశ్వాసం అంటే గట్టి విశ్వాసము కలిగి ఆయన బిడ్డలు అవుతారో వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంటే జగత్తు పునాది వేయబడక ముందే. నేను అవన్నీ చూస్తే కొంతమందికి విసుగు అనిపిస్తుంది, అటు తిప్పి ఇటు తిప్పి చర్చిలో టౌన్ చర్చిలో వాళ్ళకి అలాగా వినడం కొద్దిగా అనిపిస్తుంది. అందుకే నేను చెప్తాను వాళ్ళ ఎక్కడ ఉంది అది, నువ్వు చదువుతుండ్రు సంతోష్. ఎఫ్సి పత్రిక 4:4-6 ఏముందో చదువు సంతోష్. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవుడు మనలను జగత్తు పునాది వేయబడకమునే ఏర్పరచుకున్నాడు అంట. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆ కిందనే ఉంటుంది అది. దేవుడు మనలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మనం ఆయన సన్నిధిని పరిశుద్ధుడుగా నిర్దోషులుగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మీ అందరిలో ఎంతమందిలో రక్షణార్థమైన విశ్వాసం ఉందో అలాంటి వీళ్ళు మీరందరూ కూడా, నేను కాదు. మనం ఈ లోకంలో చాలా చాలా మంది కంటే మనం ఎందుకు పనికిరాని వాళ్ళం. మనం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన సన్నిధిని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నీవు నేను దేవుడి సన్నిధిలో పరిశుద్ధంగా నిర్దోషంగా ఉండాలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. చూసారా, ఇప్పుడు ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ఆ ముఖ్యమంత్రి గారు మనకు నచ్చిన వాళ్ళకి ఇస్తాడు ఎమ్మెల్సీ పదవి, నచ్చిన వారికి ఇస్తాడు ఎమ్మెల్యే టికెట్, నచ్చిన వారికి ఇస్తాడు మంత్రి పదవి. ఆయనకి నచ్చాలి వాళ్ళ నిబద్ధత, వాళ్ళ యొక్క విశ్వాస పాత్రత, అట్టాటి వాళ్ళకి ఇచ్చుకుంటాడు ఈ 5 ఏళ్ల ప్రభుత్వాన్ని. అయితే దేవుడు ఆయన రాజ్యం ఎంతకాలం 1000 ఏళ్ళు పరిపాలన, ఆ 1000 ఏళ్ల కాలంలో యుగ యుగాలు ఆయన కూడా ఒక టీంను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక టీం నా సన్నిధిని పరిశుద్ధంగా నిర్దోషిగా ఉండడానికి, ఇదిగో వీళ్ళు ఈ నర్సీపట్నంలో వీళ్ళు ఈమె ఆయన అని అలాగా ప్రపంచవ్యాప్తంగా ఉండే వాళ్ళందరినీ కూడా ఆయన ఏర్పాటు చేస్తారు. ఆయన సన్నిధిని పరిశుద్ధంగా నిర్దోషంగా జీవించే ఒక టీంని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈ లోకం. అలాంటి వాళ్ళలో దరిద్రులు ఉన్నారు, ఎన్నికలైన వారు ఉన్నారు, నీచులైన వాళ్ళు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు. బైబిల్లో ఉంది కదా 1 కొరింథీ 1:26, సహోదరులారని మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడి మీలో లోకనీతిని జ్ఞానులైన గనులైన గొప్ప వంశవారైన అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరం అనేది అసింపుకున్నట్టు జ్ఞానులను సిగ్గుపరచుకు వెళ్ళి వారిని, ఎన్నికైన వారిని వెదించడానికి, ఎన్నికలైన వారిని తుణీకరింపబడిన వారిని, నిత్యులైన వారిని ఏర్పాటు చేస్తారు. అన్ని కులాలు అన్ని భాషలు ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. పరిశుద్ధంగా ఉండడానికి ఏర్పాటు చేస్తున్నాడు.
జగత్తు పునాది వేయబడకముందే నాలాంటి దాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు? నాలో నీలో ఏమి చూడు. ఆయన ఉచితమైన కృప చేత నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు. చదివారు కదా మాట, నేను మళ్ళీ చదవ. ఆయన సన్నిధిని పరిశుద్ధంగా నిర్దోషంగా ఉండడానికి. నాకు అప్పుడప్పుడు ఆ మాటలు గుర్తొచ్చినప్పుడల్లా, అయ్యో ఇంత గొప్ప ఉద్దేశంతో దేవుడు నన్ను ఏర్పాటు చేస్తున్నాడే, ఆయన ఏర్పాటుకు తగినట్టుగా జీవించడంలో నేను ఒక్కసారి విఫలమవుతున్నానే అని ఎంతో సిగ్గుపడతాను. నేను అలాగా ఉండక ఉండాల్సింది కాదు, అలా చేయాల్సింది కాదు, అలా మాట్లాడాల్సింది కాదు అని నేను సిగ్గుపడతాను. కాబట్టి మనము నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకుంది, ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా నిర్దోషంగా నువ్వు ఉండాలి అని దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తుంది. ఆ ఏర్పాటు చేసుకున్న వాళ్ళలో సమరయ స్త్రీ కూడా ఉంది. సమరయ స్త్రీకి ఐదుగురు భర్తలు అది వరకు, ఇప్పుడున్న భర్త భర్త కాదు. అలాంటి ఆమెను దేవుడు ఏర్పాటు చేస్తాడు, అలాంటి స్త్రీలు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నేను పాపులను పిలవచ్చు తిని, నీతిమంతులను పిలవడానికి నేను రాలేదన్న, అలాంటి వాళ్ళని ఏర్పాటు చేస్తుంది. మగ్ధలేని మరియను కాదు, ఏడు దయ్యాలు ఉన్నాయా, ఏడు దయ్యాలు వదలగొట్టి ఆమెని ఆమె ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె శిష్యురాలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి కుష్ఠరోగులను ఏర్పాటు చేసుకుని, గుడ్డివాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో దరిద్రులైన వాళ్ళని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. గొప్ప గొప్ప వాళ్ళని ఎక్కువ మందిని ఏర్పాటు చేసుకోవాలి. గొప్ప వాళ్ళు కొద్దిమంది ఉన్నారు కానీ ఎక్కువ మంది తక్కువ వాళ్ళనే దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకంటే బ్రాహ్మణులను ఏర్పాటు చేసుకున్నారనుకోండి, దేవుడు మేము అగ్రకులము అందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మమ్మల్ని ఏంటనుకుంటారు మరి అని వాళ్ళు అతిశయపడతారు. దేవుడు సన్నిధి సైంటిస్టులు ఏర్పాటు చేసుకున్నారనుకోండి, దేవుడు సైంటిస్టులు మేము ఇంత సైంటిస్టులు కాబట్టి, ఇంత జ్ఞానవంతులు కాబట్టి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని అలా విరవీగుతారు. ఒకవేళ కోటీశ్వరుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాను అనుకోండి, వాళ్ళు ఏమనుకోపోతారు, కోటీశ్వరుని కాబట్టి నన్ను ఏర్పాటు చేసుకున్నాను, బాగా ఒడ్డు పొడుగు ఉన్న వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాను, అవయవ సౌష్ఠవాన్ని చూసి నా రంగు చూసి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అట్లా అనుకుంటారా? లేదు, ఎవరు కూడా నా రంగును చూసి దేవుడు ఏర్పాటు చేసుకుని, నా అందనాన్ని చూసి ఏర్పాటు చేసుకుని, నా కులాన్ని చూసి, నా చదువును చూసి, నా తెలివితేటలను చూసి నిన్ను ఏది లేదు. మన ఎవరిలో ఏమీ లేదు. ఒకవేళ దేవుడు మెచ్చుకునే అంత ఏమీ లేదు మన దగ్గర ఎవరు. మరి ఎందువల్ల ఏర్పాటు చేస్తున్నాడంటే ఉచితంగా ఆయన కృపచేత ఆయన ఆయన సన్నిధిలో మనం పరిశుద్ధంగా నిర్దోషంగా. తర్వాత ఇక్కడ చూడండి రెండో విషయం ఇక్కడ చెప్తున్నాడు. అది మొదటి విషయం, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి. మొదట ఆయన శరీరంలో పరిశుద్ధంగా నిర్దోషంగా ఉండడానికి ఏర్పరచుకున్నాడు. రెండవదిగా మనము వెళ్ళి ఫలించాలి. మనం ఫలించడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. పరమ వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. పరమ బైబిల్ అక్కడే పెట్టాడు. కాబట్టి మనం ఫలించాలని దేవుడు ఏర్పాటు చేస్తున్నాం. ఫలించడం అంటే ఏంటి? ఫలించడం అంటే ఏంటంటే ఏదైనా ఒక చెట్టు ఫలించాలంటే ముందు ఏం చేయాలా? దాంట్లో ఫలించడానికి, ఫలించకుండా ఉండడానికి ఏదన్నా ఆటంకాలు ఉన్నాయని తీసేస్తారు, అవునా కాదు? ఒక ఎవరో ఒక ఆయన చెప్పాడు, వాళ్ళ ఇంటి ముందు ఒక అరటి చెట్టు ఉందంట. అరటి చెట్టు బాగానే ఉంది కానీ గెల ఏంటి, ఏంటి కారణం అని తవ్వి చూస్తే ఒక పెద్ద బొద్దింక దాన్ని అడుగున తవ్వేస్తాడు. అందువలన అది ఫలించట్టు. అందువలన తవ్వేసి ఆ బొద్దింకను చంపేస్తే అప్పటి నుంచి అది బాగా మంచి అరటి పండ్లు ఉన్న గెల వేయడం మొదలుపెట్టిందంట. కాబట్టి మనము ఫలించడానికి చూడండి, 15వ అధ్యాయంలో చెప్పాడు మనం ఫలించాలంటే మొట్టమొదట ఏమిటి జరగాలో చెప్తున్నాం. 15వ అధ్యాయం మొదటి, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను,
ఫలించు ప్రతి తీగ మరెక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికి రాని తీగలను తీసివేయును. మనము దేవునిలో నిలిచి ఉంటేనే మనం ఫలించేది. దేవునిలో నా యందు మీరు, మీ యందు నా మాటలు. చూడండి 7వ వచనంలో 5వ వచనం చూడండి ముందు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేదు. మనము దేవునిలో నిలిచి ఉండాలి అంటే మనము దేవుని మాటలను పాటించేవారుగా ఉండాలి. దేవుని మాటలు పాటించేవారుగా ఉండడం అంటే ఆయనలో నిలిచి ఉండడం అన్నమాట. ఆయన నిలిచి ఉండడం అంటే ఆయన మాటలు లోబడుతూ ఉండాలన్నమాట. నువ్వు ఆయన మాటలకు లోబడడం లేదనుకో, నువ్వు ఆయన ఎందు నిలిచి ఉండడం లేదు. నువ్వు ఆయన ఎందు నిలిచి ఉండడం లేదు. మరి ఆయన ఎందు నిలిచి ఉండని వాళ్ళు ఫలించరు. ఇక్కడ చెప్పాడు కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయరు. మీరు దేవుని యందు ఉండకుండా, దేవుని మాటలు పాటించకుండా ఫలించాలంటే ఫలించలేరు. మీరు దేవుని మాటలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళే ఫలిస్తారు. దేవుని మాటలు పాటించని వాళ్ళు, లోబడని వాళ్ళు ఫలించరు. ఫలించడం అంటే ఏంటో చెప్తా మళ్ళీ తర్వాత. ఫలించడం అంటే ఏంటో చెప్తా. కాబట్టి మనము దేవునిలో, దేవుని వాక్యంలో ఉండాలి. చూసారా, ఒక్కోసారి మన మాటల్లో ఉండడండి. ఆయన అత్తగారు ఏం చెప్తే అదే అంటారు. చూసారా, అసలు కొత్తగా పెళ్ళైన పెళ్లి కొడుకు చూసి మన మాటలు చెవికి ఎక్కువ అబ్బాయికి. వాళ్ళు అత్తగారు చెప్తారు, చెప్పినట్టుగా ఇక్కడ నటిస్తుంటాడు అట్లాగా. మరి మీరు ఎవరి ఎంత నిలిచి ఉంటారు? మనం దేవుని మాటలు ప్రకారం మనం నడిపించబడుతుండాలి, గైడ్ చేయబడుతూ ఉండాలి. అది నాలో నాకు వేరుగా ఉండి మీరేం చేయరు. నా మాటలు మీరు పాటించకుండా నా మాటలు, మరి ఆయన మాటలు పాటించాలంటే ఆయన మాటలేంటో మీకు తెలియాలి కదా. ప్రతిరోజు మీరు దేవుని వాక్యం చదువుకోవాలి, దేవుని మాటలు మీరు చదువుకోవాలి. మీకు ఆహారం, మీ భౌతిక దేహానికి ఆహారం ఎట్లనో, మీ ఆత్మకు బైబుల్ అట్లా. బైబుల్ మన ఆత్మీయ ఆహారం. ఈ ఆత్మీయ ఆహారాన్ని మీరు భుజిస్తుండాలి రోజు. మీ ఆత్మకు ఆహారం పెడుతున్నట్టు లెక్క. మీరు ఆత్మ ఆహారం పెట్టట్లేదు అనుకోండి, ఏం లాభం? మీరు తీర్మానం చేశారు, బాప్తిసం తీసుకున్నారు, బైబుల్ ముట్టడం మానేశారు, బైబుల్ చదవడం మానేశారు. బైబిల్ చదివితేనే కాదు మీలో ఉండే విశ్వాసం వృద్ధి చెందుతారు. బైబిల్ చదవకుండా విశ్వాసం ఎలా వృద్ధి చెందుతారు? చదువు రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు క్రమంగా ఆదివారం దేవుని సన్నిధికి రావాలి. చదువు రాకపోయినా మీరు బైబిల్ తెలుసుగా వచ్చండి. ఆసక్తి ఉండే మీకు చదువు రాలేదు, ఉత్తరం వచ్చింది రాజమండ్రి నుంచి, ఏం చేస్తారు? నాకు చదువు రాదు. చదువు రాని దానికి ఎవరు రాశారు ఉత్తరం? నేను చదవను అంటారా? చదవను అంటారా? చదువు నా వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు. తీసుకెళ్ళయ్యా, ఎవరో మా అమ్మాయి మా చెల్లెలు రాసింది ఉత్తరం, ఇందులో ఏముందో చదివి పెట్టాయా అంటారు. ఆ చదివి పెడతారు. మా ఊరిలో చదువు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమైనా ఉత్తరం వస్తే నా చేత చదివిస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఊర్లో వెళ్ళి ఊర్లో ఇంకో చేత చదివిస్తారు. వాళ్ళు తిరిగితే చాలా అంటే, ఈ చదువుకున్న అబ్బాయి అతడికి సరిగా అర్థమైందో లేదో. ఒకరికి ఇద్దరు చేత చదివించి వాళ్ళు నిర్ధారం చేసుకుంటారు. సరే, మనకంటే పల్లెటూళ్ళు చాలా నయం. వాళ్ళు ఏదన్నా జబ్బు అన్నారనుకోండి, ఒక డాక్టర్ చెప్పింది నమ్మరు వాళ్ళు. ఇంకొక డాక్టరు, మూడు ముగ్గురు డాక్టర్ల చేత పరీక్ష చేయించుకొని క్యాన్సరు అని ముగ్గురు డాక్టర్లు చెప్తే అప్పుడు నమ్ముతాం. దానికి ఎక్కడికి వెళ్ళాలి? ఏమని చేస్తాం? మరి చదువు లేని వాళ్ళే వాళ్ళకి వచ్చిన ఉత్తరాన్ని ఒకరికి ఇద్దరు చేత చదివించుకుంటే, మీకు చదువు లేకపోతే ఏమి? ఎవరన్నా కొంచెం ఎంతమంది మీకు పరిచయంగా ఉంటారు కదా, బాబు కూర్చో కాసేపు, నాకు ఈ బైబిల్లో ఒక కాగితం చదివి పెట్టు, రోజు ఒక కాగితం చదివి పెట్టు. మా నేను చదువుకునే రోజుల్లో ఒంగోలు జిల్లా టంగుటూరు అనే ఒక ఊరు, ఆ ఊరికి సుబ్బమ్మ అని ఒక ఆమె రెడ్డు, అక్కడి నుంచి వచ్చిద్దాను బైబిల్ తీసుకో. ఆమె చదివిలేదేం లేదు, పెద్ద బైబిల్ తీసుకుని వస్తుంది. ఊరిలో వాళ్ళందరూ, ఈ సుబ్బమ్మ ఏం చదివిందిరా అంత బైబిల్ తీసుకెళ్తుంది. కానీ ఆమె వాళ్ళ ఊరిలో రాఘవ
రాఘవయ్య అని ఒక కుమ్మరి కొర్రాడు అన్నాడు. ఎంత చదివారు? అరే రాఘవ రారా, నీకు తినడానికి ఏమైనా డబ్బులు ఇస్తాను లేరా కొనుక్కోడానికి, నాకు ఈ బైబుల్ ఒక కాగితం చదివిపెట్టి నువ్వు అని రోజు వచ్చి ఏదో టైం పొద్దున సాయంకాలం వచ్చి ఒక కాగితం చదవాలి అబ్బాయి కొనుక్కోడానికి. ఏదో చిన్నపిల్లలు కదా టెన్త్ క్లాస్ చదివే కొన్నాడు అంటే ఏదో ఒక 100 రూపాయో రూపాయి ఇస్తే అదే గొప్ప సరదా ఏదో కొనుక్కుంటున్నాడు అలా చెప్ప. అలాగా బైబుల్ చదవగా చదవగా అనేక వాక్యాలు తెలిసాయి. ఈ కుర్రాడు కూడా తెలిసాయి. ఆ అబ్బాయి దేవుని నమ్ముకొని బాప్తిసం తీసింది. ఒంగోలులో పెద్ద ఎంబ్రాయిడరీ షాప్, ఆ అబ్బాయి టైలర్, ఆ ఊర్లో మామూలు పల్లెటూరులో టైలర్, దేవుడు నమ్ముకున్నందువల్ల దేవుడు ఆశీర్వదించి ఆశ్రయించి ఒంగోలులో నంబర్1 ఎంబ్రాయిడరీ షాప్. ఇద్దరు కూతుళ్ళు పెళ్లి చేశాడు. ఒకసారి ఇప్పుడు కలిశాను, అప్పుడెప్పుడో 30 ఏళ్ల క్రితం కలిశాను, తర్వాత ఎప్పుడో ఒక సందర్భంలో కలిశాను. కాబట్టి దేవుడి వాక్యము జీవం గల వాక్యం. ఈ వాక్యాన్ని మీరు చదివితే కనుక మీరు మారకుండా ఉండలేరు. మీరు మారట్లేదంటే చదవట్లేదు బైబిల్, మాత్ర వేసుకోవట్లేదు, మాత్ర వేసుకుంటే కదా జరుగు జరుగు తగ్గి మాత్ర వేసుకుంటే ఎంత తగ్గింది. మీరు వాక్యం చదవట్లేదు, వాక్యం చదివితే కనుక దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు, ఆ వాక్యం ద్వారా మీతో మాట్లాడు, మీరు చదవట్లేదు. చాలా మంది వాక్యం చదివితే, ఎవరో ఒక ఆయన చెప్పేవాడు, ఆర్ఎన్ ఇజ్రాయెల్ అని ఒక ఆయన ఉండేవాడు, అగ్రిప్ప గారి అల్లుడు ఆయన. ఆయన ఎవరో ఒక ఆయనకి బైబిల్ ఇచ్చాడు, బైబిల్ ఇస్తే మరుసటి రోజే తెచ్చి ఇచ్చేశాడు. ఏమైనా తెచ్చి ఇచ్చారు చదవకుండా. ఈ బైబిల్ చదువుతుంటే ఇక్కడ దంతుందండి, ఎక్కడ దంతుందంట, గుండెల్లో దంతుందంట. అవును, వాక్యాలన్నీ అలా ఉంటాయి. మరి వాక్యాలు మనలో ఉండి పాపాన్ని ఖండిస్తాయి, గద్దిస్తాయి. చదువయా తండ్రి, మరి నేను బాగు చేయడానికి కదా వాక్యము. కాబట్టి దేవుని వాక్యము రెండంచుల వాడిగల ఖడ్గం, అది మనల్ని ఖండిస్తుంది, గద్దిస్తుంది. చూడండి వాక్యం ఏమేమి చేస్తుందో ఇక్కడ చెప్పాడు. తిమోతికు రాసిన 2:3-16 చదువు. సంతోషం దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము కలిగిన ఉన్న ప్రతి లేఖను ఉపదేశించుటకును ఖండించుటకును అప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. చూసారా ఇన్ని పనులు చేస్తుంది. ఉపదేశం అంటే బోధ, ఖండిస్తాడు, తప్పుదిద్దడం, నీతి యందు శిక్ష చేయడం. ఈ 4 పనులు చేస్తుందండి దేవుని వాక్యం. మీరు రోజు చదివితే, ఇదో జూమ్ లో వింటున్న వాళ్ళు, అరుణ జయపాలు, దేవుడి మందిరానికి వెళ్ళడానికి అవకాశం లేకుండా దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు, అక్కడ ముందు చర్చి లేకపోయినా పర్వాలేదు, బైబుల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, దాంట్లోనే మీకు బోధంగా దేవుడు మాట్లాడతారు. ఇంతకీ చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనం ఆయన నిలిచి ఉండాలంటే ఆయన వాక్యమును మనం తెలిస్తే కనుక మనం ఫలిస్తాం. ఫలించని ప్రతి తీగ ఆయన తీసిపారేస్తాడు. నువ్వు ఆయన వాక్యం వింటున్నావు కానీ ఫలించట్లేదు, తీసేస్తాడు నేను. ఇక ఫలించే పనికిరాని తీగలన్నీ తీసేస్తుంటాడు ఆయన, పనికిరాని తీగలను తీసేస్తాడు. ఇంతకీ ఫలించడం అంటే ఏంటంటే, ఫలించడం అంటే ఇప్పుడు మనం ఫలించడానికి ఆటంకంగా మనలో ఏమున్నాయో ముందు అది తీసేసుకోవాలి. గలతీలకు రాసిన పత్రిక 5:5, గలతీలకు రాసిన పత్రిక 5:5, ఐదో అధ్యాయం 19:20-21. శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మచ్చరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. జారత్వం అంటేనంట, నేను చదివాను, పెళ్లి చేసుకోకుండా ఇద్దరు స్త్రీ పురుషులు కలిసి ఉంటే దాన్ని జారత్వం అంటారు. పెళ్లి చేసుకొని కలిసి ఉంటే ప్రాబ్లం, అది వివాహం కింద లెక్కలేదు. వివాహ బంధం ద్వారానే తప్ప ఇద్దరు స్త్రీ పురుషులు లైంగిక సంబంధం కలిగి ఉండకూడదు. అలా కలిగి ఉంటే అది జారత్వం కింద లెక్క. కాబట్టి జారత్వం, అపవిత్రత. ఒక్కొక్కరు చూసారా,
టీవీలో చాలా చాలా వస్తుంటాయి, పనికిరాని చాలా వస్తుంటాయి. మరి ఆయన్ని చూడకుండా నేను ఉండాలి. చాలా ఉంటాయి, వాళ్ళని ఏం లేదు, అలా ఆకర్షించేవి చాలా. ప్రతి వయసు వాళ్ళని కుర్రాళ్ళనే కాదు ముసలివాళ్ళని కూడా ఆకర్షించే విషయాలు అంటే, దేవుడు నన్ను ఆయన శైలిలో పరిశుద్ధంగా నిర్దోషంగా ఉండడానికి ఇట్లాంటి వాటన్నిటి నేను ఎందుకు చూడాలి, ఎందుకు అభ్యతరం చేసుకోవాలి అని మనం అనుకో. దానియేలు అబద్ధం చేసేది ఏమనుకున్నాడు, తమను అపవిత్రపరచుకునకూడదు అనుకున్నాడు కదా. అట్లాగే మనం కూడా ఇగో ఈ టీవీలో చండాలం వస్తుంటారు, చాలా వస్తుంటారు. ఇదివరకు రోజుల్లో ఏదైనా తప్పు చేయాలంటే ఎవరికి తెలియకుండా చేయడం కష్టం, తెలిసిపోద్ది ఎవరికోకండి. ఇప్పుడు అట్లా కాదు, నువ్వు నీ సెల్ ఫోన్లోనే ఉంది అంత, నీ సెల్ ఫోన్లోనే అన్నీ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లో మామూలు ఫోన్లో ఉండదు. స్మార్ట్ ఫోన్ అని 10,000 20,000 పెట్టుకుంటారే దాంట్లో ఉంటుంది. అది మీ దగ్గర ఉన్నదంటే మీరు ఎంతో నిగ్రహ శక్తి కలగల కలిగి ఉండకపోతే కనుక మీరు చూసేస్తారు, చూడకుండా మాత్రం చూసారంటే చూస్తే చూసినా తప్పే లేదు, చూస్తే ఊరుకుంటుందండి. మీరు ఏమైతే చూశారో చూసినవన్నీ చెయ్యాలనిపిస్తుందిగా. ఏమండి మనం చూసినవి చెయ్యాలనిపిస్తుందా అనిపిస్తుందా? కాబట్టి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయు. స్మార్ట్ ఫోన్ కలిగి ఉండడం మంచిదే కానీ అది చెడిపేస్తుంది పిల్లలు. అది ల్యాప్టాప్ ఇట్లాంటి కుర్రాళ్ళందరూ ఇంజనీరింగ్ చదివే కుర్రాళ్ళు ఎందుకు చెడిపోతున్నారు, ఎందుకు ఇలాగా ప్రేమ అని దానివల్ల చంపవేయబడాలి అని ఎందుకు జరుగుతున్నాయండి? వాళ్ళు ఇవన్నీ స్మార్ట్ ఫోన్ అండి, అవి ఉపయోగించుకుంటే కత్తి ఉంది దాన్ని ఉపయోగించుకునే రీతిగా ఉపయోగించుకుంటే భార్య నువ్వు చేతులు కోసుకుంటే గయాలు పదవుతావు కదా. అట్లాగే టీవీ కూడా మీరు ఏం కావాలి ప్రపంచంలో ఏమన్నా మీకు కావాలా తెలుసుకోవాలా ఆ గూగుల్కి వెళ్ళి ఫలాందని కొట్టు, ఇక మొత్తం వచ్చేసింది. ఏ గురించి బైబిల్ గురించి కావాలా, ఏ విషయమైనా కొరకు కావాలి, ఎప్పుడెప్పుడో సమయం. ఆదాము హవ్వల దగ్గర నుంచి కొట్టండి మీరు, మీకు ఏం కావాలంటే అందు నుంచి అది మంచి విషయాలు ఉన్నాయి అందులో, అలాగే చెడ్డ విషయాలు కూడా. కాబట్టి ఫోన్ పెట్టుకున్నాను ఫోన్ కొన్నాను అనడం కనుక దాని ద్వారా చెడిపోకుండా చూసుకోను. ఫోన్ ఉంది మంచిదే, చెడిపోకుండా ఉంది ఖాళీ సమయాలు. ఈ ఖాళీ సమయాల్లో నువ్వు చెడిపోతావు అవన్నీ చూసి. ఇవి ఇప్పుడు ఈ వరకు రోజుల్లో ఏమో కానీ ఇప్పుడు ప్రతి బోధలో చెప్పాల్సి వస్తుంది. ఎంత శోచనీయమైన సంగతి అంటే, మీలాంటి కొత్త కొత్తగా వచ్చేవాళ్ళు కాదు, పండిపోయిన వాళ్ళు కూడా అట్లాంటి చూసి చెడిపోతారు, పండిపోయిన. కాబట్టి సైతానుడు ఎంత బలంగా పనిచేస్తున్నాడో చూడండి. పెద్ద పెద్దవాళ్ళనే వటవృక్షాలనే పడగొడుతున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనకి టీవీ ఉందా, ల్యాప్టాప్ ఉందా, ఇంటర్నెట్ ఉందా, మనం చాలా జాగ్రత్త. లేకపోతే కనుక మీరు పడిపోతారు. ఇవన్నీ ఉన్నాయి చూసారా, జాగ్రత్తము అపవిత్రత కాముకత్వము వీటిని ప్రేరేపించేటటువంటి సంగతులు ఉన్నాయి. అవి ఎప్పుడు చూస్తా ఉన్నారనుకోండి, మీకు వాక్యం చదవడానికి ఆసక్తి ఉండదు, ప్రార్థనకు రావడానికి కూడా మీకు ఆసక్తి ఉండదు. అవన్నీ చూస్తా ఉంటే మీకు ప్రార్థన మీద ఆసక్తి ఎట్లుంటుంది? అందుకే మీరు ఎవరైనా రాకపోతున్నారంటే అవన్నీ అనుమానించాల్సి వస్తున్నారు. ఇంకా అలా చూసి చూసి ఏమైపోతారంటే భ్రష్టులు అయిపోతారు. ఎవరైతే దేవుడికి వాళ్ళ మనసులో చోటు ఇవ్వదో వాళ్ళకి భ్రష్ట మనసుకు దేవుడు అప్పగించేస్తారు. కాబట్టి మనం జాగ్రత్త. ఇవన్నీ అవే విగ్రహాలను అందరికి తెలిసిందే. అభిచారం అంటే కూడా ఇదిగో ఇలాగే ప్రేమ వ్యవహారాలు, ద్వేషము కలహము, మచ్చరు వంటి అసూయ, క్రోధము, కోపాలు, పగ, కక్షలు, భేదములు, కుల భేద, ప్రాంతీయ భేదము, రంగు భేదము, ఇవన్నీ పాటించడం. భేదములు అంటే విమతములు, విభిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉండడం. చూసారా రకరకాల భావజాలాలు ఉన్నాయి ఈనాడు ప్రపంచంలో, అలాంటివి అన్నమాట. అసూయలు, మత్తతలు, మత్తుగా తాగి మత్తు అయిపోతారు. ఈ మధ్య గంజాయి తాగి మత్తు అయిపోతారు.
ఏ గంజా గురించి తెగ చెప్తున్నారండి, ఇది లక్షల కోట్లు చేస్తుంది, కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తుంది, ఏంటంటే ఆ మత్తు అది వేసుకుంటారంటే మరి ఎక్కడికో వెళ్ళిపోద్ది అన్నమాట. మళ్ళీ మనం మనం మర్చిపోతాం, అంతగా మత్తు కలిగిస్తారు మనుషులకి. మత్తుగా ఉండడం కావాల్సి వస్తుంది మనుషులకి, మత్తు కావాలి. అట్లాగే మత్తతలు అల్లరితో కూడిన ఆటపాట ఇవి అన్నమాట. ఇవి ఉన్న వాళ్ళు ఇవి మన యొక్క ఫలింపు జీవితానికి ఆటంకం అన్నమాట. ఇవన్నీ జాగ్రత్తం, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారం, కక్షలు, ఇవన్నీ మన యొక్క మనం ఫలించకుండా ప్రతిబంధకుండా చేస్తాయి. మనం ఫలించాల్సింది ఏంటి? ఫలించడం అంటే ఏంటి దేవుడి ఉద్దేశం? ఇప్పుడు చూడండి 22వది గలతీ 5:22, ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. ఆ 7-9 ఉన్నాయండి, 9 ఇది అన్నమాట మనం కలిగి మనం ఫలించాల్సిన ప్రేమ కలిగి ఉంటాం. ప్రేమ అంటే దేవుడు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో అట్టాటి ప్రేమ. నాకు ఫస్ట్ మెసేజ్ మనం చెప్పాం కదా, దేవుడి ప్రేమ ఎలాంటిదంటే ఎలాంటిది చెప్పండి నాకు, నేను అడగకున్నాను, నేను గుర్తు చేయకుండానే చెప్పండి. నిస్వార్థం కంటే కూడా నిస్వార్థం మంచిది. చెడ్డవారిని మంచివారిని కూడా ఆయన ప్రేమిస్తాడు, నీతిమంతుల్ని అనీతిమంతులను కూడా ఆయన ప్రేమిస్తాడు. అందరి మీద వర్షం కురిపిస్తాడు, అందరి మీద సూర్యుని ఉదయం చేస్తాడు, అందరికీ జీవము ఊపిరి సమస్తించాడు. నాస్తికులు దేశాలు ఉన్నాయిగా, మరి ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయా లేదు? మరి దేవుడు వాళ్ళకి వాళ్ళ మీద కూడా సూర్యుడు కురిపిస్తున్నాడు, సూర్యుని ఉదయపజేస్తున్నాడు, వర్షం కురిపిస్తున్నాడు, వాళ్ళకి కూడా గాలి ఇస్తున్నాడు. అంటే దేవుడి ప్రేమ పక్షపాతం లేనిది. దేవుడి ప్రేమ ఎలాంటిది? పక్షపాతం ఉండదు దేవుడి ప్రేమ. అట్లా ఉందా మనకి? అలాంటి ప్రేమ ఉందండి మనకి, పక్షపాతం లేని ప్రేమ. మన కులము, మన ప్రాంతము అలా ఉండకూడదు. తర్వాత ఇంకా ఏం ప్రేమకి వెళ్ళమన్నాడు? శత్రువులను కూడా ప్రేమించే ప్రేమ. ఇంకా పక్షపాతం లేని ప్రేమ, శత్రువులను కూడా ప్రేమించే ప్రేమ, హింసించే వారి కొరకు ప్రార్థించే ప్రేమ. చూసారా అంత ప్రేమ అన్నాడు దేవుడి ప్రేమ. అలాంటి ప్రేమ మనకు వచ్చిందా అండి? ఇప్పటికి వచ్చిందా? అది అంత తేలిక కాదు, చెప్పినంత తేలిక కాదు. అందుకనే 1 కొరింథీ 14:1 ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రభువా నాలో నీవు ఆశించినంత ప్రేమ గుణం నాలో లేదు ప్రభు. ఆ ప్రేమ కలిగి ఉండేటట్టు చేయ. తర్వాత సంతోషం, సంతోషంగా మనం ఉండాలి. దిగులు పడకూడదు, దేని గురించి కూడా దిగులు పడక్కర్లేదు, ఏ గురించి కూడా. నీకు ఏదన్నా లేదా దేవుడికి చెప్పు, ఏదన్నా దీని గురించి నేను విచారపడుతున్నా, ఏమి తిందుమో, ఏమి త్రాగదుమో, ఏమి ధరించుకుందమో అని మీ దేహం గురించి అయినా మీ ప్రాణం గురించి అయినా విచారిపోవద్దు. దేవుడికి మొరపెట్టండి. ఒకటే సూత్రం అండి, మొదట ఆయన రాజ్యము, నీతిని వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏంటవి? ఏమి తిందుమో, ఏమి త్రాగదుమో, ఏమి ధరించుకుందమో అని నువ్వు చింతిస్తున్నావే, అవి నీకు దక్కాలా, అవి నీకు కావాలి అంటే కనుక మొదట దేవుని రాజ్యాన్ని, దేవుడి నీతి వెతికితే దేవుడు అవన్నీ నీకు ఇస్తాడు. ఎందుకు నేను చెప్తున్నానంటే 111వ కీర్తన చూడండి, 5వ వచనం చదవండి ఎవరైనా. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు, ఇచ్చేసాడు. మొదట ఆయన రాజ్యము, నీతిని వెతుకు, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఆ పనిలో ఉన్నావు, నువ్వు ఉండు. కాబట్టి ఆ మొదట ఆయన రాజ్యమును మీరు దేవుడి కొరకు జీవిస్తూ ఉండండి. మీరు మిమ్మల్ని దేవుడు పస్తు పెట్టండి. ఎవరినో దేవుడు నమ్ముకున్న బిడ్డలని, ఇదిగో నా దాసురాలు, నా దాసుడు, నా బిడ్డ నా కొరకు జీవిస్తున్నాడు, ఈరోజు అన్నో లేదు, పోయి అతను చూడు అతను అవస్తాడు. విశాఖపట్నంలో ఒక సంఘస్థులు ఉన్నారు. వాళ్ళ సంఘంలో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే కిరాణా కొనిచ్చేస్తారు ప్రతి నెల. కిరాణా కొనిచ్చేస్తారు. వాళ్ళకి ఏమి లేదు, ఆధారం లేదు, సంపాదన వనరు లేదు, భాగ్యం అవకాశం లేదు.
వాళ్ళకి అలాగే ఏదైనా బట్టలు కావాల్సే బట్టలు ఇస్తాం. చూసారా, అలాంటివి మనం సంఘం అన్నాక అలా చెయ్యాలి. కాబట్టి మొదట ఆయన రాజ్యము నీతిని వెతకడప్పుడు అవన్నీ, కాబట్టి ఫలించడం అంటే ఇది ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఇవి మనలోకి రావాలండి. మనము మూడు తరాల క్రైస్తవులమైనా 30 సంవత్సరాల నుంచి క్రైస్తవులమైనా ఈ ఫలాలు మనలో రాకపోతే మనము ఫలిస్తున్నట్టు లెక్క కాదు. ఇవి కావాలి, ఇవి పొందాలి. మనం బైబిల్ బాగా తెలిసి ఉండడం కాదు, బాగా ప్రసంగం చేయడం కాదు, బాగా పాటలు పాడడం ఇదన్నమాట మన మన యొక్క సమస్తం. ఇందులో ప్రేమ, సంతోషం, సమాధానం, మంచితనం కలిగి ఉంది. దేవుడు ఎందు స్థిరమైన విశ్వాసం కలిగి సాత్విక ఆశానిగ్రహం, కనపడ్డ దాన్ని ఆశపడకూడదు. అది నాకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అని ఆలోచించుకొని మనము నిగ్రహ శక్తి కలిగి ఉండాలి. కనపడిన ప్రతిదాన్ని మనము ఆశించేవారుగా ఆశా నిగ్రహం, ఆశను అదుపులో పెట్టుకోవాలి. చాలా మందికి అట్లా ఉండదు, కనపడ్డ ప్రతిది కావాలి. నాకు నాకు జలగకు ఇమ్ము ఇమ్ము అనే ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. ఎంత రక్తం తాగినా ఇంకా తాగాలని ఉంటారు జలగ. అట్లాగా ఉంటారు, జలగలాగా పీకునేవాళ్ళు, తీసుకునేవాళ్ళు, అలాగా ఉండకూడదు. అదనమాట మరి ఆత్మఫలాలు కలిగి ఉండాలి. ఇంకా తర్వాత ఏం చేయాలి? ఆత్మఫలాలు అంటే ఈ ఫలాలు, మరి కొన్ని ఆత్మలను రక్షించాలి కదా. మనం ఇంత గొప్ప దేవుణ్ణి, ఇంత గొప్ప రక్షణను, ఇంత గొప్ప నిత్య జీవాన్ని పొందుకున్న మనము మరి మనతోనే ఈ రక్షణను ఉంచేసుకుంటామా? మీరు చెప్పరా? కొన్ని కొంతమంది దగ్గరికి మేము వెళ్ళలేము, మీరు వెళితే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. రాహావు కొంతమందికి అర్థమైందని చెప్తుంది, లిడియా గారు కొంతమందికి అర్థమైందని చెప్తారు. అలాగా మీ పరిధిలో మీరు చెప్తే వాళ్ళకి నాటుకున్నట్టుగా మేము చెప్తే మా భాష అర్థం కాదు ఒక్కోసారి అదనమాట. కాబట్టి ఎవరి మట్టుకు వాళ్ళే మీరు కొంతమందిని వాక్యం చెప్పి దేవుని సన్నిధికి నడిపిస్తా ఉండండి. కొన్ని ఆత్మలు సంపాదించండి. మీరు రక్షణ పొందారు, 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, మీ ద్వారా రక్షణ పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? మీరు దేవుని నమ్ముకున్నారు, ఎప్పుడో దేవుడు పిలిస్తే పరలోకానికి వెళ్ళిపోతారు. మీ తరపున ఈ సంఘంలో ఫలానా ఆమె రక్షించి దేవుడి సన్నిధికి నడిపించిన ఆత్మ ఈమె అని చెప్పడానికి ఎవరైనా ఉండాలా మన సంఘంలో? ఇప్పుడున్న వాళ్ళందరూ తలా ఒక ఆత్మను సంపాదించి సంఘంలో పెట్టి వెళ్ళాలా లేదు? మీరు లేకపోయినా సరే, సార్ నేను ఫ్యాన్ కొనిచ్చానండి, నేను లేకపోయినా ఫ్యాన్ ఉంది మాట్లాడుతాను. ఎవరు కొనిచ్చారు ఈ ఫ్యాన్ అంటే ఫలానా ఆమె. ఇదే పోడియం ఎవరు కొనిచ్చారు? ఫలానా ఉంది వస్తువు అంతే. అలాగే ఒక సజీవమైన ఒక ఆత్మను మీరు సంపాదించి దేవుడి సన్నిధికి నడిపిస్తే వాళ్ళు మీ తరపున ఈ సంఘంలో ప్రధాన వ్యక్తి, వాళ్ళ యొక్క ఆత్మ ఈ ఆత్మ అని అనుకోవడానికి వాళ్ళు అలాగా మనం తరం అలాగా అనేక మందిని దేవుని దగ్గర నడిపించి నువ్వు ఇంతకాలం అయింది, మరి నా కార్యం ఇంత చూసావు, నువ్వు ఎవరికైనా దేవుని చెప్పావా, దేవుడికి చెప్పావా అని అడుగుతారు. కాబట్టి అలా చెప్పినప్పుడు మనం అదనమాట, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండటకును, మీ ఫలము మళ్ళా భూలోకంలో మనం వెళ్ళిపోయినా మా నిలిచి ఉండాలి కదా. రికార్డు చేసేది ఎందుకు తెలుసా? ప్రసంగాలు నేను వెళ్ళిపోయినా ఆ ప్రసంగాలు ఉంటాయి రికార్డ్ అయ్యి, తర్వాత వాళ్ళు వినడానికి పేర్కొనడానికి. మన పాత భక్తి బిలిగ్రామ్ గారు చనిపోయారు, 99 ఏళ్ళు బతికి చచ్చిపోయారు. ఆయన ప్రసంగాలు ఇప్పటికీ విని మనం స్ఫూర్తి పొందుతున్నాం కదా. అలాగా గత కాలంలో ఉండే బోధకులు, పుస్తకాలు, వాళ్ళు ఎందుకు పుస్తకాలు రాసిపోతున్నారు? తర్వాత తరం వాళ్ళు చదువుకోవడానికి. కాబట్టి అలాగే మనం కూడా మనం దాటిపోయిన తర్వాత ఈ లోకంలో మన యొక్క సేవా ఫలాన్ని అనుభవించడానికి మరి తర్వాత తరానికి నువ్వు ఏం వదిలిపెట్టిపోతావు? ఒక పుస్తకం అన్నా రాయు, లేదా ఒక సీడీ అన్నా చేయని సాక్ష్యము, లేదా ఒక ఆత్మ అన్నా రక్షించు. అలాగనమాట మనం ఫలము నిలిచి ఉండాలి భూమి. అలాగా దేవుడు ముందుకు ఏర్పాటు చేసుకుంటాం మనం ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండడానికి, మనము ఆయన కొరకు ఫలించేవారుగా ఉండడానికి, మన ఫలము నిలిచి ఉండేటట్టుగా ఉండడానికి దేవుడు అట్టి విధంగా ఉండడానికి దేవుడు తన సన్నిధి. ప్రార్థన చేద్దాము. దయగల ప్రభువా, మీ ఘనమైన నామమునకు స్తోత్రం.
పరిశుద్ధ దినాన సన్నిధానంలోకి నడిపించిన ఈరోజు యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడుకున్నారు. మీరు మీ సన్నిధిలో మేము నిర్దోషులుగా పరిశుద్ధంగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నిక లేని వారిని అలాంటి మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఫలించాలని ఫలించాలంటే మేము నిలిచి ఉండాలని మీరు సెలవిచ్చి ఉన్నారు. మా ఫలము నిలిచి ఉండాలంటే మేము ఈ లోకంలో మేము వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకంలో మా తరపు మా ప్రభువా మీ సేవలో మరి కొన్ని ఆత్మను మేము సంపాదించి లేకపోతే కొన్ని మా ప్రభువా జ్ఞాపకంగా ఇక్కడ ఈ సంఘంలో ఉండేటట్టు కొన్ని పనులు మీరు చేసేటట్టుగా మీరే సహాయం చేయమని కృప చూపించమని మనం చేస్తున్నాం. మీ వాక్యం విన్న ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాలకు మేలు కలిగించేసి ప్రతి ఒక్కరూ మీ రాజ్యంలో యుగయుగాలు ఉండేటట్టుగా అనుగ్రహించమని తదనుగుణమైన పవిత్రమైన పరిశుద్ధమైన ప్రవర్తనతో కూడిన విశ్వాసం ప్రతి ఒక్క బిడ్డ కలిగి ఉండేటట్టు అనుగ్రహించమని ఆశీర్వదించమని జూమ్ లో జాయిన్ అయిన కుటుంబాన్ని బట్టి కూడా సూచిస్తూ వారి సేవను బట్టి కూడా మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ప్రార్థించి స్తుతించి కొన్ని